వీడియో వీడియో ఉంది, ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో, ఇక అంతే. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు ఈ సమావేశానికి వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఇతర టీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 12వ తారీఖున కురివి మండల కేంద్రానికి గౌరవ మంత్రులు, భారీ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ వీరభద్ర స్వామి వారి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన సందర్భంగా దేవ కురివి వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి 5 కోట్లు ప్రకటించారు. అట్టి పని 12వ తారీఖున 5 కోట్ల రూపాయల పని, శంకుస్థాపన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఇంద్రకరణ్ రెడ్డి గారిని కలవడం జరిగింది మరియు భారీ నీటి పారుదల శాఖ మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు అదే సందర్భంగా వచ్చినప్పుడు మేము మనం అడగడం జరిగింది. మా దగ్గర అరకొరగా ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వినవి ఉన్నాయి, కానీ ఆ కాలువల పని పూర్తి కాలేదు ఒకటి. రెండవది, ఇంతవరకు దొర్నకల్ నియోజకవర్గానికి ఆ నీళ్లు వచ్చి పంటలు పండింది లేదు. మా నియోజకవర్గంలో ప్రధాన సమస్య సాగునీటి సమస్య ఉంది, దాన్ని తీర్చాలన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు. 2018 సంవత్సరంలో జూలై వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆఖరి వరకు కూడా నీళ్లు ఇవ్వబోతున్నాం. అందులో భాగంగా దొర్నకల్ నియోజకవర్గానికి సాగునీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి మాది. అంతవరకు ఎన్ని నిధులైనా పర్వాలేదు, నేను ఇస్తాను. మీ కాలువలన్నీ కూడా మరమ్మత్తు అవసరం ఉంటే, అది సిల్ట్ ఉంటే, పొదలు పెరిగి ఉంటే, సిమెంట్ లైనింగ్ అవసరం ఉంటే అవన్నీ కూడా మీరు వేయించుకోండి, ఎంత కావాలంటే అక్కడ ఇస్తాను. ఇంకా స్టేజ్ 1లో భూసేకరణ ఉందంటే దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తాను. కానీ కాలువలన్నీ సిద్ధం చేసుకొని ప్రూవ్ చేసుకొని ఆఖరి వరకు నీళ్లు సాఫీగా పోయేటట్టు చేసుకొని సిద్ధంగా ఉండండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా స్టేజ్ 1 అంటే మన కొరివి మండలం మరియు దొర్నకల్ మండలం స్టేజ్ 1లో ఉన్నాయి. ఈ కాల్వల యొక్క పునరుద్ధరణ అనుకోండి, లేకపోతే సిమెంట్ లైనింగ్ మిగతా మరమ్మతు కార్యక్రమాలు మరియు చెరువులు నింపడానికి కావలసిన తూములు, ఎక్కడైనా అవసరం ఉంటే బ్రిడ్జెస్ కూడా, అన్నిటికీ సుమారుగా 60 కోట్లు మంజూరైంది. అట్టి పని టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఆ పని శంకుస్థాపనకు ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారిని, హరిశ్రావు గారిని చూడడం జరిగింది, వారు కూడా వస్తున్నారు. మూడో విషయం, కందికొండ నేషనల్ హైవే 365 కందికొండ స్టేజ్ నుండి చిన్నగూడూరు మండలం వరకు 18 కోట్లతో డబ్లింగ్, సింగిల్ రోడ్ ఉన్నది వైడనింగ్ చేస్తున్నాం. అట్టి పని శంకుస్థాపన ఇంతకుముందు మనం చేసుకోవాలి. వైడనింగ్ పని నడుస్తుందా చేసుకోవాలి, ఆ పనికి శంకుస్థాపన.
ఈ మూడు పనులకు గాను వాళ్ళని పిలవడం జరిగింది. వారు ఈ కార్యక్రమం వారు సుమారు 12-12:30 ప్రాంతంలో వారు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వీరభద్ర స్వామి దర్శనం, ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 1 గంటకు బహిరంగ సభ ఉంటుంది. నాగన్న గుడి కళ్యాణ మఠం ఆవరణలో పెడుతున్నాం. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి అందరూ కూడా ఒక్కరు కూడా మన కార్యకర్తలు, ఎవరు సర్పంచులు కావచ్చు, ఎవరు ఎంపీటీసీలు కావచ్చు, సొసైటీ అధ్యక్షులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, పార్టీ శ్రేణులు వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన అధినేత మహారాజులందరూ కూడా పెద్ద ఎత్తున వారి వారి శ్రేణులను వెంబడి తీసుకొని వచ్చి ఈ యొక్క శంకుస్థాపన సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా ప్రజలను కూడా మీరు దాని మాకు సహకరించి ఈ కార్యక్రమ విజయంలో మీరు కూడా మీ యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా నేను అనుకుంటా డొర్నకల్ నియోజకవర్గంలో 3 మంత్రులను కలిపి పిలిచింది ఇదే మొదటిసారి కావచ్చు. ఆ విధంగా పాత కొత్త అనే భేదం లేకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా పత్రికా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశానికి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు విజయ నాయక్ గారు, సోదరిమణి మాజీ శాసనసభ్యురాలు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి గారు, ఓడిఎంఎస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, డిప్యూటీసీ గారు, ఎంపీటీ గారు, పార్టీ ప్రెసిడెంట్ లాలయ్య గారు, టీఆర్ఎస్ పార్టీ వివిధ స్థాయిలో ఉన్న శ్రేణులందరికీ, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదొక అరుదైన అవకాశం. 3 మంత్రులు వచ్చి ప్రత్యేక దృష్టి పెట్టి దొర్నకల్ నియోజకవర్గాన్ని వివిధ స్థాయిలో అభివృద్ధి చేయడానికి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మరి కేసీఆర్ గారు ప్రకటించిన నియోజకవర్గానికి 100,000 ఎకరాల సాగు భూమి, సాగునీరు, అదేవిధంగా అన్ని రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చేపట్టిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని పునాది యేసుడు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో మనం ఇంకా ఎన్నో విధాల అభివృద్ధి చేసుకోవాలి. కాళేశ్వరం ద్వారా మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించడానికి ముఖ్యమంత్రి గారు మరి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమాన్ని, అదేవిధంగా మన నియోజకవర్గానికి ఇంకొక అదృష్టం, అర్థమైన అదృష్టం, ఒక కాళేశ్వరమే కాదు సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా రాబోయే రోజులలో 2 సైడ్ నుంచి ఈ నియోజకవర్గానికి నీళ్లు వస్తానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కనుక కలిస్తే నేను అనుకుంటాను దొర్నకల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో మరి సాగునీరుకి కడుగు లేకుండా మన ఆంధ్రపోతే కోనసీమ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతం కూడా ఆ మాదిరిగా మరి వ్యవసాయ రంగానికి ఒక అర్థమైన మరి
గవర్నమెంట్ న్యూస్ తెలియజేయడం జరిగిందా? ఈ నెల 12వ తేదీన అనగా శుక్రవారం కురువి మండల కేంద్రంలో ఎస్ఆర్ఎస్పీ కాలువల మరమ్మతు మన తెలంగాణని ఓ బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవడానికి ఏ మాదిరి కృషి చేస్తుందో, అన్ని రంగాలలో మరి సంక్షేమ పథకాలలో ఏ మాదిరి రైతు తీసుకుపోతుండ్రో, అభివృద్ధి రంగంలో కూడా అదే విధంగా తీసుకుపోతున్నారు. మరి కేసీఆర్ గారు కోరుకునేది ఒకటే, మరి తను వచ్చినప్పుడు